మొహమాటం లేకుండా ముసుగులో గుద్దులాటలు అనేటివి ఏవీ లేకుండా రఘురామకృష్ణరాజు గారు ప్లస్ ఇటువైపు ఈ మీడియా ఛానల్లో ఇద్దరూ కూడా ఒప్పుకున్నారు. ఏమని, రెండు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ సిఐడి అనేది ప్రభుత్వం అనేది సుప్రీంకోర్టు దాఖలు చేసిన అఫిడవిట్ ఏదైతే ఉంటుందో అఫిడవిట్కి సంబంధించి వీళ్ళ మధ్య మనీ ట్రాన్సాక్షన్ అనేది జరిగింది. అదే సమయంలోనే రఘురామకృష్ణరాజు గారు ఇటు మీడియాతో ప్లస్ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో నిత్యం టచ్లో ఉండే ఇన్ని రోజులు తన యాక్టివిటీస్ అన్ని కొనసాగించారు అని చెప్పి ప్రభుత్వం చేసినటువంటి దాఖలు చేసిన అఫిడవిట్ని ఈరోజు మొహమాటం లేకుండా ఒప్పేసుకున్నారు. రాజుగారు ఎంపీ గారు ఒప్పేసుకొని సరే డబ్బులు అన్నది ఆయన ఎక్కడ తీసుకోలేదు అని కండెమ్ చేయలేదు, టీవీ ఛానల్ కనుక ఇవ్వలేదు అని కండెమ్ చేయలేదు, 2016లోనో 2017లోనో ఎప్పుడో ఇస్తే ఇప్పుడేం లింకు అని చెప్పి ఇలా మాట్లాడుతున్నారు. సో అది కూడా నిజం అని చెప్పి భావించాల్సి ఉంటుంది. ఇంకా వాట్సాప్లో వీళ్ళ మధ్య జరిగినటువంటి చాటు బయటకు వచ్చిన తర్వాత రాజుగారు ఏమంటారంటే, అవును చంద్రబాబు నాయుడు గారితో పంచుకున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్కు సంబంధించి ఆ రద్దుకు సంబంధించి పంచుకున్నా, నేను 2000 మందితో పంచుకున్నా. ఈ 2000 మందితో పంచుకున్నా అన్నది ఏదో ఒక ఫ్లోలో బాగుంది వాడడం కోసం అని చెప్పి వాడినట్టున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారితో పంచుకున్నా, పంచుకుంటే మీకేంటి నష్టం, మీకు వచ్చిన నొప్పి ఏంటి? ఇప్పుడు సుప్రీంకోర్టులో దాఖలు చేశారు, దాఖలు చేసి ఏం చేస్తారు? సుప్రీంకోర్టు వాట్సాప్ చాట్లకు సంబంధించి వాడికి శాంటిటీనే లేదని ఇంతకుముందే తీర్పు ఇచ్చింది. ఇప్పుడు కొత్తగా దాంతో మీరేం చేస్తారు అంటే, మీరు సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసినా కూడా సుప్రీంకోర్టు వీటన్నిటిని పరిగణలోకి తీసుకోదు అని చెప్పి సుప్రీంకోర్టు తదుపరి అడుగులను కూడా ఈయన ఇప్పుడే చెప్పేశారు. దాని మీద సుప్రీంకోర్టు అంటే ఎలా ముందుకెళ్తుంది అన్న ఆ జడ్జిమెంట్ రిలేటెడ్ కూడా రాజుగారు ముందే చెప్పేశారు. దానికి శాంటిటీనే లేదని ఇంతకుముందే తీర్పు ఇచ్చింది కాబట్టి ఇది పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెబుతూనే తర్వాత ఏమంటారు, నన్ను అరెస్ట్ చేసి నా దగ్గర ఫోన్ బలవంతంగా తీసుకొని నాది యాపిల్ ఫోను, దాని కోడ్ అనేది నిబంధనలకు విరుద్ధంగా బ్రేక్ చేసి నా డేటా అంతా బట్టబయలు చేస్తారా? అసలు జగన్మోహన్ రెడ్డి గారి పత్రికలో ఇవన్నీ బహిర్గతమైన తర్వాత అసలు ఆ పత్రికగా దమ్ముందా, ధైర్యం ఉందా, ఏదో మాట్లాడుతున్నారు. పత్రికకు సంబంధించినటువంటి తండ్రుల్లో జగన్మోహన్ రెడ్డి ఉండనే ఉండరు. ఆ పత్రిక పుట్టుకి అపవిత్రమైన పుట్టుక అనే ఫ్రస్ట్రేషన్ అంతా సారు పాపం కక్కేసుకుంటున్నారు. ఈ ఫ్రస్ట్రేషన్ అంతా ఇలా కక్కుతూనే క్లియర్గా మాట్లాడాను, ఏం జరగదు, సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోదు, శాండిటీనే లేదు, ఇవన్నీ అయితే చాలా స్పష్టంగా చెప్పుకుంటూని తర్వాత ఏమంటారు, అసలు ఈ కేసే ఈ కేసు కాదు, మీరు ఇచ్చిన అఫిడవిట్ నిలబడదు, పరిగణలోకి తీసుకోరు, దానివల్ల మీరు నన్ను ఏం చేయలేరు అని చెప్పి చెబుతూనే తర్వాత ఏమన్నారు, ఇప్పుడు పెగాసస్ మాల్వేర్కు సంబంధించి హ్యాకింగ్ దేశమంతా కనుక అట్టుడుగుతోంది కదా, ఇది ఫస్ట్ దేశంలో మొదట యూజ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారే, నాకు ఆ సమాచారం ఖచ్చితంగా తెలుసు, జగన్ కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకున్నారా, అది కూడా తేలాలి, విచారణ చేయాలి, ఇవన్నీ కూడా రాజుగారు మాట్లాడుతున్నారు. మనం ప్రొద్దునే మాట్లాడుకున్నాం. ఏమని, ఇప్పుడు చంద్రబాబు సార్ మాట్లాడాల్సి వస్తే ఏమని, లేదు నా ఫోన్ ట్యాప్ చేశారా, చేసే హక్కు మీకెవరు ఇచ్చారని చెప్పి ఏమైనా మాట్లాడతారేమో ఇప్పుడు అనుకుంటే, మరి ఆన్ బిహాఫ్ ఆఫ్ సారు రఘురామకృష్ణరాజు సారే మాట్లాడినట్టున్నారు. ఈయన కూడా అదే ముందుకు తీసుకొచ్చారు, ఫోన్ ట్యాపింగ్ మొదట జగనే చేశారు అని. ఈ విషయాలు దీనికి సంబంధించేమో ఒకసారి ఏమో అసలు మీకు హక్కు ఎవరిచ్చారు అవన్నీ బయట పెట్టేకి అంటారు, మరొకసారి ఏమో బయట పెట్టినా కూడా మీరు నన్ను ఏం చేయలేరు, సుప్రీంకోర్టు తీసుకోదు అంటున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో సుప్రీంకోర్టు తీసుకుంటుందా తీసుకోదా, గౌరవ జడ్జి గారు దీన్ని ఏ కోణంలో చూస్తారు, ఎలా ముందుకెళ్తారు అన్నది సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందో మనం ఇప్పటికిప్పుడు ఏం చెప్పకపోయినా మొత్తం ఈ 230 పేజీలు అఫిడవిట్ను ఎలా తీసుకుంటుంది అని. మరి రాజుగారు చెప్పినట్లే చంద్రబాబు సార్తో ఇవి పంచుకున్నారు అన్నది ఇవంతా నిజమంతా ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు రాజుగారికి ఎంపీ గారికి సంబంధించి వైసీపీ వాళ్ళు లోక్సభ స్పీకర్ దగ్గర ఒక అనర్హత విషయంలో ఫైట్ చేస్తున్నారు కదా, మరి తన ప్రభుత్వానికి, తన పార్టీ అధినేతకు, తన పార్టీకి చెందిన ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వేరే పార్టీ వాళ్ళతోటి తను కుమ్మకై వేరే పార్టీ వాళ్ళతోటి కలిసి పథక రచన చేశారు, ఇవన్నీ చేస్తూ ఉన్నారు అని స్పష్టంగా అర్థమైన తర్వాత కోర్టులలో నిలబడతా లేదో పక్కన పెట్టండి, మరి ఇప్పుడు తనను అనర్హుడిగా ప్రకటించడానికి కూడా ఇవి సాక్ష్యాలుగా వనికిరావా? నాకు వచ్చిన అనుమానం ఇవి సరిపోతాయి కదా, ప్రతిపక్షాలతో కుమ్మక్కయ్యి సొంత ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేసినా, సొంత ప్రభుత్వం మీద విమర్శలు చేసినా కూడా ఒక ఎంపీని అనర్హుడిగా ప్రకటించవచ్చు, తానే చెప్పారు క్లియర్గా, ఆ వివరాలన్నీ బయటపడ్డాయి. మరి ఇప్పుడు కోర్టులో ఏం జరుగుతుందో పక్కన పెడితే పార్లమెంటు సభ్యుడిగా అయినా తనను అనర్హుడిగా ప్రకటించడానికి ఉపయోగపడతాయా లేదా అన్నది మనమైతే వేచి చూడాల్సిన అంశమే.